అందులో మనం చదువుకున్నాం, ఇప్పుడు ఫిలిస్తీయులకు ఇజ్రాయేలీలకు మధ్య యుద్ధం జరుగుతుంది. ఇజ్రాయేలీలు ఫిలిస్తీయుల మీదకి యుద్ధానికి వెళ్ళారా? ఫిలిస్తీయులే ఇజ్రాయేలీల మీదకి యుద్ధానికి వచ్చారా? ఫిలిస్తీయులే ఇజ్రాయేలీల మీదకి యుద్ధానికి వచ్చారు. ఎందుకోసం వచ్చారు అని మనం ఆలోచన చేస్తే, ఎందుకోసం వచ్చారు ఫిలిస్తీయులు ఇజ్రాయేలీల మీదకంటే, దాసులుగా కొంచుకోవడానికి, బానిసలుగా తీసుకొని పోవడానికి ఫిలిస్తీయులు ఏం చేశారు? ఇజ్రాయేలీల మీదకి వచ్చారు. ఇజ్రాయేలీల మీదకి వచ్చినటువంటి ఆ శత్రువు, అంటే శత్రువులే కదండి, ఎందుకంటే యుద్ధం చేయడానికి వచ్చారు, దాసులుగా కొంచుకోవడానికి వచ్చారు, బానిసలుగా చేసుకోవడం కోసం వచ్చారు. వారిని ఒకవేళ, అంటే యుద్ధమే కనుక జరిగితే ఒకరినొకరు చంపుకుంటారు, ప్రాణాలు తీయడానికి వచ్చారు, ఆస్తులను దోపుడు సొమ్మును దోచుకొని పోవడానికి వచ్చారు. ఎవరు? శత్రువులు. శత్రువులు ఇజ్రాయేలీల మీదకి వచ్చారు. ఇజ్రాయేలీలు ఏం చేస్తున్నారు? అవతల వ్యక్తి, ఫిలిస్తీన్లలో ఒక వ్యక్తి బయటకు వచ్చి, ఎత్తు గలవాడు, బలం గలవాడు ఒకడు బయటకు వచ్చి, యుద్ధము మనం అందరిలాగా ఒకరినొకరిని చంపుకోకుండా ఒక్కడు మాత్రమే మీ ఇజ్రాయేలీల నుంచి బయటకు రండి, నాతో పోట్లాడండి, నేను చనిపోతే మీ వాడు నన్ను చంపితే మేమందరం మీకు బానిసలమవుతాం, దాసులమవుతాం. ఒకవేళ నేనే మీ వాణ్ణి చంపితే మీరందరూ కూడా మాకు దాసులు కాండి, బానిసలు కాండి అని ఈ ఒప్పందం చెప్పి యుద్ధానికి వచ్చేస్తాడు. కానీ ఈ మాటను, ఈ మాట పలికిన వ్యక్తిని చూసి ఇజ్రాయేలీలు ఎలా రియాక్ట్ అయ్యారు అంటే, 11వ వచనం, సౌలును ఇజ్రాయేలీలందరూ ఆ ఫిలిస్తీయుని మాటలు వినినప్పుడు బహుభీతులై ఏమయ్యారంట, ఒక్కడిని చూసి భయపడ్డారు, శత్రువుని చూసి భయపడ్డారు, అన్ని లక్షల మంది భయపడ్డారు, రాజుతో సహా భయపడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు గొప్పవాడు. ఈరోజు ఆయన నమ్ముకున్న బిడ్డల మీదకి శత్రువులు ఎవరు వచ్చినా ఆయన ఊరుకునేటువంటి దేవుడు కాదు. ఇజ్రాయేలీలు దేవుని నమ్ముకున్న వాళ్ళే కదా, ఇజ్రాయేలీల పక్షాన దేవుడు ఉన్నాడు కదా. అలాంటప్పుడు వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, ధైర్యంగా ఒక అడుగు ముందుకేసి యుద్ధం చేయడం. కానీ వాళ్ళు చేసిన పని ఏంటంటే, ఒక అడుగు వెనుకేసి భయపడ్డారు. ఇంకో మాట ఉంటుంది, ఏకంగా వాళ్ళు ఏం చేశారంటే పారిపోయారు అనే మాట ఉంటుంది భయపడి. 24వ వచనం, ఇజ్రాయేలీలు అందరూ ఆ మనుషులను చూసి మిక్కిలి భయపడి వాని ఎదుట నుండి పారిపోయినారు. వాళ్ళందరూ ఇజ్రాయేలీలు అందరూ పారిపోయారు, రాజుతో సహా భయపడిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నమ్ముకున్నటువంటి వ్యక్తులు చేయాల్సిన పని భయపడడం కాదు. మన వైపు తప్పు లేకపోతే శత్రువులు అనేవాళ్ళు మన మీదకి వచ్చినప్పుడు మనము ధైర్యంగా నిలబడాలి, దేవుణ్ణి ఆనుకొని ధైర్యం తెచ్చుకోవాలి. దేవుడు ఉన్నాడు నా పచ్చన, నేను చేసే దానిలో తప్పు లేదు, కానీ అవతల వాడే అన్యాయంగా నా విషయంలో జోక్యం చేసుకుంటున్నాడు, అవతల వాళ్ళే నా విషయంలో, నా పని విషయంలో జోక్యం చేసుకుంటున్నారు అన్యాయంగా అని చెప్పి మనం ఒక అడుగు ముందుకేసి దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళం కాబట్టి ముందుకెళ్ళాలి, ధైర్యంగా ఉండాలి. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే భయపడ్డారు. దేవుని నమ్ముకున్న వాళ్ళ విషయంలో దేవుడు చేసే పని ఏంటంటే, కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 28వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఆ మాటలో ఏముంటుందంటే, తన భక్తులను ఆయన విడవడంట, ఎన్నటెన్నటికి దేవుడు వారిని కాపాడతాడంట. అంటే కాపాడేటువంటి దేవుడు మనకున్నాడు. ఎవరి చేతుల్లో నుంచి? శత్రువుల చేతుల్లో నుంచి కాపాడతాడు. అంతేకాదు, శత్రువులను ఏం చేస్తాడంటే, కీర్తన గ్రంథం 21వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది. ఆయన అంటున్నాడు, నేను వేగిరమే వారి శత్రువులను అనకర్దుర్కుదును, వారి విరోధులను కొట్టుదును అనే మాట దేవుడు తెలియజేస్తున్నాడు. అంటే మనం నిజంగా దేవునికి అనుకూలంగా ఉంటే, నిజంగా దేవుని మీద ఆధారపడి ఉంటే, నిజంగా దేవుని నమ్ముకున్న వాళ్ళమే అయింటే దేవుడు మన పక్షాన ఉండి మనల్ని కాపాడుతాడంట. అది మొదటి విషయం. రెండోది, మన శత్రువులను ఏం చేస్తాడంట, ఆయన అనగదుర్కుతాడంట, వారి విరోధులను కొట్టుదును అని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రతి వ్యక్తి జీవితంలో శత్రువులు అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. ప్రతి వ్యక్తి కుటుంబానికి సంబంధించి శత్రువులు అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఒక కుటుంబంలో తల్లి కొడుకులు కొట్లాడినారు. కొట్లాడితే తల్లి ఏం చేసిందంటే, నా మీద తిరగబడతాడు వాడు అని చెప్పి కొడుకు మందు పెట్టింది. కొడుకు పిచ్చివాడై తిరుగుతున్నాడు. ఇంకో తల్లిదండ్రులు తెలుసు నాకు, కూతురు మాట వినుకుంది అని చెప్పి కూతురుకు మందు పెట్టినారు. ఆమె కుటుంబం, ఆమె యొక్క సంసారం నాశనం అయిపోయింది. ఇంకో అత్తమామ తెలుసు నాకు, కూతుర్ని అనుమానిస్తున్నాడని అల్లుడు, అల్లుడిని ఎలానైనా మరుపు చేయాలి,
నా కూతురు చెప్పినట్టుగా నా అల్లుడు వినాలని చెప్పి అత్తమామలే ఏం చేశారంటే మందు పెట్టారు. ఈ విధంగా అత్తమామలు శత్రువులు అయ్యారు, అమ్మ నాన్నలు శత్రువులు అయ్యారు, సొంత తల్లి శత్రువు అయింది. ఈరోజు మన జీవితంలో కూడా ఇలా బంధువులే శత్రువులుగా మిగిలిన సందర్భాలు ఉంటాయి. ఒక వ్యాపారి నాకు తెలుసు, ఒక తండ్రి, ఆయనకు గేదెలు ఉన్నాయి, రెండు బర్రెలు ఉన్నాయి. అవి బాగా పెంచుకున్నాడు. అవి ఒక్కొక్కటి 60,000 లాగా వేరే వాళ్ళు వచ్చి అడిగిపోయారు. అడ్వాన్స్ ఇస్తా అంటే, లేదు అయ్యా నువ్వు తీసుకొని పోయేటప్పుడు మరుసటి రోజు వచ్చి నువ్వు తీసుకొని పోతావు కదా, అప్పుడు వచ్చి ఇంకా పూర్తి డబ్బులు అయ్యి అడ్వాన్స్ ఏం వద్దులే అని చెప్పి ఆ రోజు అతను వాళ్ళకి ఆ మాట చెప్పి వెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రి గడిచింది, ఉదయం లేచి చూస్తే ఆ రెండు బర్రెలు చచ్చిపోయాయి. కొనుక్కోవడానికి అవతల వాళ్ళు వచ్చారు, వచ్చి చూస్తే బర్రెలు లేవు. ఏమయ్యాయంటే చచ్చిపోయాయి. ఎలా చచ్చిపోయాయని బర్రెలు కలిగినటువంటి ఆయన హాస్పిటల్లో మామూలుగా పశువుల డాక్టర్ను పిల్లంపి చెక్ చేపిస్తే ఎవరో బిషప్ సూదులు వేపించారు. రెండు బర్రెలు చచ్చిపోయాయి, 60,000. అంత విలువైనటువంటి బర్రెలను కోల్పోయాడు. కారణం ఏంటంటే శత్రువు ఓడ్చలేని వాళ్ళు. ఒకరు బాగుపడుతుంటే, ఒకరు ఎదుగుతుంటే ఓడ్చలేని వాళ్ళు ఈ విధంగా చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మన జీవితాల్లో కూడా సొంత అన్నదమ్ములే శత్రువులు అయ్యారేమో, లేదా సొంత అక్క చెల్లెళ్ళే శత్రువులు అయిపోయారేమో, సొంత తల్లిదండ్రులే శత్రువులు అయిపోయి మన నాశనాన్ని కోరుతున్నారేమో, సొంత అత్తమామలే అల్లుని నాశనాన్ని కోరుకుంటూ ఉంటే ఈరోజు అలాంటి పరిస్థితులు కూడా మనం వెళ్తూ ఉన్నాము. పొలం విషయంలో శత్రువులు తయారయ్యారేమో, పశువుల విషయంలో శత్రువులు తయారయ్యారేమో, చేసే వ్యాపారం విషయంలో శత్రువులు తయారయ్యేమో, చేసే ఉద్యోగం విషయంలో శత్రువులు తయారయ్యారేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, శత్రువులు మీకు ఏ దిక్కు నుండైనా లేవచ్చు, శత్రువులు మీకు నష్టం చేయడానికి ఎంతవరకైనా తెగించవచ్చు. చేతిబడులు చేయించాలని చెప్పి, మందులు పెట్టాలని చెప్పి, మాకులు పెట్టాలని చెప్పి ఈరోజు నీ జీవితాన్ని నాశనం చేయడానికి శత్రువులు ఎన్ని పన్నాగాలైనా పన్నొచ్చు, ఎన్ని అడ్డదారులైనా తొక్కొచ్చు, కానీ నీ పక్షాన ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుడు నీ పక్షాన ఉన్నాడు కాబట్టి ధైర్యం తెచ్చుకొని ఆయన మీద ఆనుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆయన తన భక్తులను ఎన్నటెన్నటికి కాపాడేటువంటి దేవుడు, ఆయన తన భక్తులను వారి విరోధులను అనగదొక్కేటువంటి దేవుడు అంట, వారి విరోధులను కొట్టేటువంటి దేవుడు అంట. ఇది మొదటి విషయం. దాని తర్వాత మనం చదువుకుంటాము, యుద్ధము ఆ విధంగా 40 రోజులు జరగకుండా ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందంటే అవతల వ్యక్తి ఇదే మాట మీద ఉన్నాడు, మీరు ఒకరిని ఎంచుకోండి నా మీదకి రండి, మనం అందరం కలిసి కొట్లాడుకోవడం వద్దు, అందరం కలిసి చంపుకోవడం వద్దు, నేను ఒక్కడిని నిలబడ్డాను అవతల దేశం నుంచి, మీరు ఒక్కడిని నియమించుకోండి అంటే 40 రోజులు అయింది, ఒక్కడిని నియమించలేదు. రాజుతో సహా అందరు భయపడిపోయారు. ఇలాంటి సమయంలో ఇంటి దగ్గర ఆ సైన్యంలో ఉన్నటువంటి ఒక 3 అన్నదమ్ములు ఉన్నారు. వాళ్ళ తండ్రి ఇంటి దగ్గర టెన్షన్ పడి, ఏందబ్బా 40 రోజులు అవుతుంది, నా 3 కొడుకులు యుద్ధానికి వెళ్ళారు, అక్కడ యుద్ధం జరుగుతుందా లేదా, వాళ్ళు బతుకున్నారా బతికి లేరా అన్న విషయం తెలుసుకోవాలని చెప్పి 3 పెద్ద కుమారులు సైన్యంలో ఉన్నారు కాబట్టి ఆయనకు 8 మంది కొడుకులలో చిన్న కొడుకు గొర్రెలు గాయడానికి వెళ్ళాడు కాబట్టి చిన్న కొడుకును పిలంపాడు. చిన్న కొడుకు పేరే దావీదు. దావీదును పిలంపి, నాయన మీ అన్నలు 40 రోజులైంది యుద్ధానికి వెళ్ళారు, అక్కడ యుద్ధం ఎలా జరుగుతుంది, అసలు మీ అన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, నువ్వు తొందరగా వెళ్ళి ఇదిగో ఈ క్యారెట్ తీసుకొని, ఈ సద్దె తీసుకొని నువ్వు వెళ్ళి అక్కడ ఉన్న సహస్రాధిపతికి ఇచ్చి, మీ అన్నలకి ఇచ్చి, నువ్వు ఆనవాళ్ళు ఒకటి తొందరగా తీసుకొని రా అని చెప్పి దావీదుకు తండ్రి చెప్తాడు. ఇప్పుడు దావీదు ఏం చేశాడంటే, దావీదు ఆల్రెడీ ఒక బాధ్యత కింద ఉన్నాడు. దావీదు ఏ బాధ్యత? అది గొర్రెలు కాసుకునే బాధ్యత. అప్పుడు ఈయన ఏం చేశాడంటే, గొర్రెలను ఎట్టిగా ఇడిచిపెట్టలేదు, గొర్రెలకు ఆల్రెడీ వేరే కాపరిని అప్పచెప్పి, నువ్వు చూసుకోబోయ్యా నాకు కొంచెం పని ఉంది, మా నాన్న ఒక పని చెప్పాడు, నేను ఆ పని చూసుకోవాలని చెప్పి దావీదు ఏం చేశాడంటే, గొర్రెలకు వేరే వ్యక్తిని అప్పచెప్పి ఇతను బయలుదేరాడు. బయలుదేరి అన్నలను కలుసుకున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చిన్న సందర్భంలో మనం ఒక విషయాన్ని తెలుసుకుంటే మంచిది. తండ్రి మాట దావీదు లోబడ్డాడు. దావీదు చెప్పొచ్చు, నాన్న ఆల్రెడీ నేను గొర్రెలు మేపుకుంటున్నాను, ఇంటి దగ్గర ఎవరైనా ఖాళీ ఉంటే వాళ్ళకి చెప్పు, వాళ్ళు చేస్తారు కదా అని చెప్పే మాట చెప్పొచ్చు ఆయన. లేకపోతే నేను ఇప్పుడే అడవి నుంచి అంత దూరం నడుచుకుంటూ వచ్చాను,
మళ్ళీ అడవి దగ్గరికి వెళ్ళి లేకపోతే వేరే వాళ్ళని మాట్లాడుకుని వాళ్ళకి అప్ప చెప్పి మళ్ళీ నేను అన్న వాళ్ళు ఉండే ప్లేస్ కి అంత దూరం నేను వెళ్ళి రావాలంటే నా వల్ల కాదు నాయన. నేను అడవిలో ఉండి ఆ గొర్రెలను మేపుకొని చేసే పని నాకు చాలా భారమైంది, చాలా ఇబ్బంది పెడుతుంది, నేను చేయలేనని చెప్పి ఆయన చెప్పలేదు. ఏం చేశాడంటే తండ్రి మాటకు లోబడ్డాడు. దేవుని వాక్యం తెలియజేస్తుంది, నీవు దీర్ఘాయుష్మంతుడవునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి కుమారులారా, కుమార్తెలారా, మీరందరి జీవితాలలో తల్లికి తండ్రికి లోబడేటువంటి కుమారులుగా తల్లి తండ్రి చెప్పేటువంటి మాటలను శ్రద్ధగా పెడచెవిన పెట్టకుండా శ్రద్ధగా వినేటువంటి ప్రయత్నం, జీవితంలో అనుసరించే ప్రయత్నం చేస్తే మనకు ఆశీర్వాదం, దీర్ఘాయు అని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. నాకు ఒక కుమారుడు తెలుసు, ఆయన తన అన్నకు తల్లిదండ్రులు ఆస్తున్నంతా పంచారని చెప్పి చిన్న కుమారుడు ఏం చేశాడంటే తల్లిని తండ్రిని విపరీతంగా కొట్టేశారు. వాళ్ళు చావు బతుకుల మధ్యలో ఉండేటువంటి పరిస్థితికి వచ్చేసారు. ఈరోజు అలాంటి కుమారిగా నువ్వు ఉన్నావేమో. ఇంకో వ్యక్తి ఆర్ఎంపి డాక్టర్, ఆయన తన తల్లిదండ్రులు ఇంటి దగ్గరకు వస్తే చూసిపోదాం కొడుకులు కోడళ్ళు అని చెప్పి వస్తే ఆయన చూసి ఎవరమ్మన్నారు మిమ్మల్ని, ఏం పనిది మీకు అని ఇంట్లోకి వాళ్ళని పలకరేయకుండా పోయి ఎవరు బయట కూర్చున్నారు వాళ్ళు, వాళ్ళకి ఏదో ఒకటి ఒక ముద్ద పెట్టి పంపించవచ్చు కదా, వాళ్ళని ఇంటి ముందు కూర్చోబెట్టుకోవాలా అని చెప్పి భార్య అనుకోబడుతున్నాం. అంటే తల్లి కదా తండ్రి కదా అన్న కనీస గౌరవం లేకుండా, కనీస ప్రేమ లేకుండా ఆ విధంగా అవమానించేటువంటి స్థితిలో కుమారులు ఉన్నారు. ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, మనందరి జీవితాల్లో తల్లిదండ్రులను గౌరవించాలి, తల్లిదండ్రుల విషయంలో బాధ్యత భరించాలని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈ రెండవ విషయం. మూడవ విషయం ఏంటంటే దావీదు అక్కడికి వెళ్ళాడు. ఎక్కి అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నలను పలకరించాడు, అన్నలారా మీరు బాగున్నారా, నాన్న మీ గురించి దిగులు చెందుతున్నాడు, మీరు ఎలా ఉన్నారని కనుక్కోమన్నాడు, కనుక్కున్నాను, సరే అన్న ఈ క్యారెట్ తీసుకోండి, ఈ సర్ది తీసుకోండి అని ఇచ్చేశాడు. ఇచ్చి వెళ్తూ ఉండే సమయంలోనే మనవాడు గొలియాతు వచ్చేసాడు, శత్రువైన గొలియాతు వచ్చాడు. వచ్చి మళ్ళీ యథావిధిగా గతంలో చెప్పిన మాటలే చెప్పుకుంటూ వచ్చాడు, మీలో ఒకరిని ఏర్పాటు చేసుకోండి, నా మీదకి యుద్ధానికి రమ్మనండి, నేను వాడు పోట్లాడతాము, ఎవరిని గెలిస్తే వాళ్ళము వాళ్ళకి మీరు దాసులు గారి, ఒకవేళ మీ వాడు గెలిస్తే మేము దాసులం అయిపోతాము అని చెప్పి చెప్తే దావీదుకు కోపం వచ్చిందంట. ఎవడు వాడు? ఆ వ్యక్తి ఇజ్రాయేలీలను సున్నతి పొందని వాడు, ఇజ్రాయేలీలను దేవుని నమ్ముకున్న వాళ్ళను బెదిరించేంత వాడ, ఇజ్రాయేలీలను తిరస్కరించేంత వాడ. వాడు తిరస్కరించింది ఇజ్రాయేలీలను కాదు, దేవుణ్ణే తిరస్కరించినాడు వాడు. అలాంటి వాడు ఆ అన్ని మాటలు మాట్లాడుతుంటే మీరేంది భయపడి పారిపోతున్నారు అని చెప్పి దావీదుకు కోపం వచ్చింది. వీణ్ణి చంపితే రాజు ఏమిస్తాడో అడిగారు, ఏమైనా బహుమతి ఉందా అని అంటే చెప్పారు అక్కడ ఉన్నవాళ్ళు, ఆ గొల్యాతుని చంపితే రాజు తన పెద్ద కూతుర్ని పెళ్లి చేస్తాడంట, బహుగా ఐశ్వర్యం ఇస్తాడంట, తన తండ్రి ఇంటి వాళ్ళను ఆ దేశంలో స్వతంత్రులుగా చేస్తాడంట. అంటే నిజమా? అయితే నేను చంపుతామని అనే మాట పక్కనున్న సైనికులతో చెప్తుంటే అన్న విన్నాడు. అన్న విని ఏమన్నాడు తెలుసా? రండి మొదటి సమయంలో విన్నాం, 17:28. అతడు వారితో మాట్లాడినది అతని పెద్దన్నయ్యకు ఏలీయాబునకు వినపడగా ఏలీయాబునకు దావీదు మీద కోపం వచ్చి, ఎవరి మీద కోపం వచ్చిందండి? దావీదు మీద కోపం వచ్చింది. అంటే తమ్ముని మీద ఏమొచ్చింది? కోపం వచ్చింది అన్నకి. నిజానికి కోపం ఎవరి మీద రావాలా? అన్నకు ఏలీయాబుకు కోపం ఎవరి మీద రావాలా? గొలియాత్ మీద రావాలి కోపం. అంత రోసగాడైతే, అంత బలమున్నవాడు, అంత శూరుడు వీరుడు అయితే ఆ కోపం అంతా ఎవరి మీద చూపించాలా? శత్రువు మీద చూపించాలా? కీడు చేయడానికి వచ్చిన వాడి మీద చూపించాలా? ప్రాణాలు తీయడానికి వచ్చిన వాడిని, దోచుకోవడానికి వచ్చిన వాడి మీద చూపించాలి కోపం? ఏదో అన్న కదా అని చెప్పి సర్దిద్దామని చెప్పి క్యారర్ ఇద్దామని వచ్చిన వానితోటి వాని మీద కోపం చూపిస్తున్నాడు, తమ్ముని మీద కోపం చూపిస్తున్నాడు. అంత మాత్రమే కాదు ఇంకా మాటలు కూడా అంటున్నాడు ఆ మనిషి అతనితో, నీవు ఇక్కడికి ఎందుకు వచ్చేదివి? అరణ్యములోని ఆ చిన్న గొర్రె మందను ఎవరు వశం చేసేదివి? నీ గర్వం, నీ హృదయపు చెడుతనం నేను ఎరుగుదును. యుద్ధం చూసినకే కదా నీవు వచ్చేదివి అని. నేను ప్రేమైన దేవుని బిడ్డలారా, అన్న చూసారా తమ్ముతో ఏ విధంగా మాట్లాడుతున్నాడు? అన్న మాట్లాడి మాట్లాడడం నిజం ఉందంటారా? ఎందుకు వచ్చినావు దావీదు, ఎందుకు వచ్చినావురా నువ్వు మన భాషలో మాట్లాడుకోవాలి?
ఎందుకు వచ్చిన నీకేం పని ఉంది? యుద్ధం చూడడానికే కదా, ఆ సొడ్డుతోనే కదా నువ్వు ఈ పనులన్నీ చూసుకొని చూడడానికి వచ్చింది నువ్వు. ఆ చిన్న మంది ఏం చేసినావు నువ్వు? కొంచెమైన బాధ్యత ఉందా నీకు? గొర్రెలు ఉన్నాయి కదా నీకు, కొంచెమైన బాధ్యత ఉందా వాటి విషయంలో? ఏం చేస్తున్నావు? నీకు గర్వం ఉంది, నీకు హృదయం చెడ్డదిరా అని చెప్పి సొంత అన్న తప్పు అర్థం చేసుకుంటున్నాడు దావీదు. కానీ దావీదును చూసి దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? అపొస్తలుల కార్యములు 13:22 వచనంలో ఒక మాట ఉంటుంది, దావీదు నా ఇష్టానుసారుడు, నా హృదయానుసారుడు అని చెప్పి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడండి. ఎంత గొప్ప మాట! ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు అన్న దావీదును తప్పు పడుతున్నాడు, తప్పు అర్థం చేసుకున్నాడు. దావీదు చెడ్డవాడు కాదు, దావీదు గర్విష్ఠి కాదు, దావీదు బాధ్యత లేనివాడు కాదు. అయినా కూడా అన్న అలాంటి నిందలన్నీ, ఏ నువ్వు బాధ్యతలోనే వీరా, ఏ నువ్వు గర్విష్ఠి, నీ హృదయం చెడ్డదిరా, నువ్వే చెడ్డవానివిరా అని చెప్పి అన్న తమ్ముని మీద నిందలు మోపుతున్నాడు, తప్పు అర్థం చేసుకున్నాడు అన్న. ప్రేమైన దేవుని బిడ్డలారా, దావీదుకు అన్న అంటే చాలా ఇష్టం, గౌరవం. కానీ అన్నకు మాత్రం దావీదు అంటే ఇష్టం లేదు, తప్పుగా అర్థం చేసుకునేటువంటి మెంటాలిటీ. ఈరోజు నా ప్రేమైన దేవుని బిడ్డలారా, నీకు కూడా మీ అన్నదమ్ములు అంటే చాలా ఇష్టమేమో, కానీ వాళ్ళు నిన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారేమో. ఈరోజు నీకు కూడా నీ అక్క చెల్లెలు అంటే బాగా ఇష్టమేమో, వాళ్ళు మాత్రం నిన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారేమో. బాధ్యత లేని దాని విలువ అని చెప్పి, లేకపోతే బాధ్యత లేని వాణిమ అని చెప్పి నేను అంటున్నారేమో. ఒకవేళ నీ సొంత కన్న పిల్లలే నువ్వు బాధ్యత లేనివి అని చెప్పి, లేకపోతే నువ్వు గర్విష్టోనివి అని చెప్పి, నీ హృదయం చెడ్డది, నీ బుద్ధి చెడ్డది అని చెప్పి నిన్ను గురించి మాట్లాడుతున్నారేమో. లేకపోతే సొంత పిల్లని ఇచ్చినటువంటి నీ అత్త మామలే అంటున్నారేమో, నువ్వు సరైన అల్లునివి కాదు, నీ బుద్ధి చెడ్డది, బాధ్యత లేనివి నువ్వు అని చెప్పి నీ సొంత అత్త మామలే మాట్లాడుతున్నారేమో. బాధ్యత లేని దానివి అని చెప్పి నీ బుద్ధి చెడ్డదే అని చెప్పి నీ అత్త మామలే మాట్లాడుతున్నారేమో. ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, నువ్వు పనిచేసే చోట, నీ యజమానులు, నీ యజమానులను ఎంతో ప్రేమిస్తున్నావు, ఎంతో గౌరవిస్తున్నావు, వాళ్ళ చేతి కింద అణిగి మణిగి ఉండాలని చెప్పి నువ్వు లోపడుతున్నావు. కానీ వాళ్ళు నేను తప్పు అర్థం చేసుకుంటున్నారేమో. నీకు బాధ్యత ఉన్నా, నీ బుద్ధి మంచిదైనా కూడా వాళ్ళు మాత్రం నిన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారేమో. ఈరోజున ప్రేమైన దేవుని బిడ్డలారా, నీ తల్లిదండ్రులు నిన్ను తప్పుగా అర్థం చేసుకుంటూ ఉండొచ్చు, నీ కొడుకు కూతురు నిన్ను తప్పుగా అర్థం చేసుకుంటూ ఉండొచ్చు. నీకు నువ్వు ఎవరినైతే ఇష్టపడుతున్నావో, ఎవరినైతే గౌరవిస్తున్నావో, వాళ్ళందరూ కూడా నీ విషయంలో నిన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారేమో. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎవరు నిన్ను అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నిన్ను అర్థం చేసుకునే దేవుడు ఉన్నాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, చూసారా దావీదును గురించి అన్న ఇచ్చిన సాక్ష్యం, గర్విష్ఠుడు, వాని హృదయం చెడ్డది, బాధ్యత లేనుడు అని అన్న సాక్ష్యం ఇచ్చాడు. అదే వ్యక్తి గురించి దేవుడు ఇచ్చిన సాక్ష్యం, నా హృదయానుసారుడు, నా ఇష్టానుసారుడు దావీదు అని చెప్పి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం మంచి వాళ్ళమో చెడ్డ వాళ్ళమో, మన బుద్ధి మంచిదో చెడ్డదో, మన అన్నదమ్ములు, మన చుట్టూ ఉన్న వాళ్ళు, మన అక్క చెల్లెళ్ళు, తల్లిదండ్రులు, కుమారులు, కూతుర్లు, మన బంధువులు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా అర్థం చేసుకునే దేవుడు ఉన్నాడు. మన దేవుడు అర్థం చేసుకునేటువంటి దేవుడు అండి. ఒక భక్తుడు రాసిన పాట, అర్థం చేసుకుని ఆప్తుడవు నీవే, బాధను పంచుకుని బంధువు నీవే, అర్థం చేసుకుని ఆప్తుడవు నీవే, బాధను పంచుకుని బంధువు నీవే. నిజమేనండి ప్రేమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు అర్థం చేసుకునేవాడు. మనకు సాక్ష్యం చివరికి మనుషులలో దొరకకపోయి ఉండొచ్చు, మనుషులు తప్పుగా అర్థం చేసుకుని ఉండొచ్చు, కానీ దేవుని దగ్గర మన సాక్ష్యం బలంగా ఉండాలి. చివరి విషయం ఏంటంటే, దావీదును తీసుకొని వెళ్ళి, దావీదు ఈ మాట అన్నాడు కదా, అప్పుడు అక్కడ ఉన్న సైనికులు వాళ్ళ చెవున వీళ్ళ చెవున పడి ఆ వార్త రాజుకు పోయి చెప్పారు. వాళ్ళని వాడు చంపుతాడంట రాజా అని, ఎవరో వాడిని నా ముందుకు తీసుకొని రండి అని చెప్పి రాజు అంటే దావీదు తీసుకొని వచ్చారు. దావీదును చూస్తే సౌలు రాజుకు అర్థమైపోయింది, నువ్వు చిన్న పిల్లోని వైపోతివి, నువ్వు బాలుని వైపోతివి. వాడు చూసినావు కదా ఎంత ఎత్తున్నాడో, ఎంత బలంగా ఉన్నాడో, చిన్నప్పటి నుంచి వాడు యుద్ధంలో ఆరిదేరేవాడు. వాడిని చంపగలుగుతావు అంటే, లేదు రాజా నేను చంపగలుగుతాను, అంటే నాకు నీ మీద నమ్మకం లేదు, ఇప్పుడు నేను నిన్ను నమ్మి నేను పంపించిన్నాను, నువ్వు ఓడిపోతే ఎవరు ఓడిపోయినట్టు, మేమందరం ఓడిపోయినట్టే కదా, నీకు ఏదో
పిల్లోడి కాబట్టి ఎవరి ప్రేమలో ఉన్నావు కాబట్టి కోపం వచ్చింది. కోపం వస్తే సరిపోతుందా? అవతల వాడిని చంపేంత బలం ఉండాలి కదా, అవతల వాడిని ఢీకొనేంత శూరత్వం వీరత్వం నీకు ఉండాలి కదా. అవన్నీ లేకపోతే ఎటనైనా నువ్వు చిన్నపిల్లోడివి, నీకెందుకు ఇవన్నీ అన్నట్టుగా సౌలు రాజు అన్నాడు. కానీ దావీదు ఏమన్నాడు తెలుసా? నేను గొర్రెలు మేపుకునేవాడిని, ఒకసారి నా గొర్రె మీదకి సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది, నోట కరుచుకొని వెళ్తుంటే నా గొర్రెను నేను విడిపించుకొని సింహాన్ని నేను ఎలుగుబంటిని రెండింటిని నేను చంపి పడేశాను. ఆ సింహం నుండి రక్షించిన దేవుడే, ఆ ఎలుగుబంటి నుంచి రక్షించిన దేవుడే ఈ ఫిలిస్తీన్ చేతిలో నుండి, ఈ శత్రువు చేతిలో నుండి నన్ను ఖచ్చితంగా రక్షిస్తాడు రాజా, యుద్ధం గెలిపిస్తాడు రాజా, నా మీద నమ్మకం ఉంచండి అని చెప్పి తగ్గింపుతో చెప్పాడు. నిజానికి ఆ సమయంలో దావీదు చెప్పాల్సినటువంటి తీరు ఎలా ఉండాలంటే, ఏది రాజా ఎట్ట కనపడుతున్నాను నీకు, నేను చిన్నపిల్లలా కనపడుతున్నాను అనుకుంటున్నావా? సింహాన్ని చంపిన అయ్యా నేను, ఎలుగుబంటిని చంపినమ్మా అయ్యా నేను అని చెప్పి ఈ రకంగా చెప్పాలి ఆయన. ఇదే విషయంలోనికి వస్తే సంసోన్ విషయంలో ఏం జరిగిందో తెలుసా? సంసోన్ ఏమన్నాడంటే, న్యాయాధిపతుల గ్రంథం 15:16 ఇక్కడ సంసోన్ 1000 మందిని చంపాడు, ఇది నిజం. కానీ చంపించింది ఎవరు? దేవుడు కదా. ఇప్పుడు సంసోన్ మాట్లాడిన మాటల్లో దేవుడిని జ్ఞాపకం చేసుకున్నాడా? నేను చంపాను ఎవరిని? 1000 మందిని నేను చంపినాను, 2 కుప్పలు చేసినాను నరులను. 1000 మందిని చంపితే ఒక కుప్ప 500 మందిని, ఇంకో కుప్ప 500 మందిని, ఆ విధంగా నేను చంపాను అని చెప్పి గర్వంగా సంసోన్ మాట్లాడాడు. కానీ సింహాన్ని చంపినటువంటి, ఎలుగుబంటిని చంపినటువంటి దావీదు మాత్రం దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, దేవుడే నన్ను ఆ విధంగా రక్షించాడు. సింహము నోటి నుంచి ఏ దేవుడు రక్షించాడో, ఎలుగుబంటి నోటి నుంచి ఏ దేవుడు రక్షించాడో, అదే దేవుడు వాంఛేదుల నుంచి కూడా రక్షిస్తాడని దేవుని జ్ఞాపకం చేసుకున్నాడు అండి. ఈ విషయాలను నేను ఎందుకు చెప్తున్నానంటే, దావీదులో తగ్గింపు గుణం ఉంది. తాను ఎంత టాలెంట్ పర్సన్ అయినా కూడా, తాను ఎంత జ్ఞానవంతుడైనా ఎంత బలవంతుడైనా కూడా దేవుని జ్ఞాపకం చేసుకునే ప్రతి మాట మాట్లాడతాడు. ఈరోజు మన జీవితంలో కూడా మనం చేయాల్సిన పని ఏంటంటే, మనం ప్రతి విషయంలో ఎవరన్నా మెచ్చుకున్నారు అంటే ఆ మెప్పుకోలు వెనక ఖచ్చితంగా మనం వెంటనే రెస్పాండ్ అయ్యేటప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరన్నా సేవకులు అయితే వాక్యం బాగా చెప్పారే అంటే అంతా దేవుని దయ, దేవుడు ఇచ్చిన జ్ఞానం వల్ల చెప్పాను అని చెప్పి, లేకపోతే మీరు ఈ పని బాగా చేస్తారయ్యా, మీరు చేసే పని ఏదో ఆ పని మీరు చాలా చక్కగా చేస్తారు, మీకంటే ఎవరు బాగా చేయలేరు, అంత బాగా చేయగలుగుతున్నారంటే అంత దేవుని దయ, మనదేముంది, ఏమయ్యా ఇంతమందిని పిల్లలు బాగా అన్నావు కదా అంటే అంత దేవుని దయ, దేవుడే ఇచ్చాడు గర్భఫలం, దేవుడిచ్చి బహుమానం కదా. పిల్లలు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళంతా వాళ్ళు కనలేదు కదా, దేవుడే ఇచ్చాడు అని చెప్పుకోవచ్చు. ఏమయ్యా 2 ఎకరాల పొలం ఉంది నీకు అంటే దేవుడిచ్చినేదయ్యా, మనదేముంది, దేవుడే ఇచ్చాడు ఇంత పొలం. ఏమయ్యా ఇన్ని పశువులు మెయింటెనెన్స్ చేస్తున్నావు అంటే దేవుందయ్యా, దేవుడే ఇచ్చాడు ఈ పశువులన్నింటిని కాబట్టి నేను చూసుకోగలుగుతున్నాను. ఏమయ్యా ఇన్ని తెలివితేటలు ఎక్కడివి నీకు అంటే దేవుడేయ్యా, దేవుడే ఇచ్చాడు. ఏమయ్యా ఇంత బలం ఉంది నీకు అంటే దేవుందయ్యా, దేవుడే బలం ఇచ్చాడు. ఏ పనిలోనైనా కూడా ఒక వ్యక్తి మనల్ని మెచ్చుకున్నాడంటే, ఇంత బాగా డ్రైవింగ్ చేస్తున్నావేంటి అంటే దేవుందయ్యా, దేవుడు కాపుదల లేకపోతే నువ్వు డ్రైవింగ్ చేసేవాడిగా. ఏమయ్యా నీ ఇల్లు ఇంత చక్కగా కట్టుకున్నావంటే దేవుందయ్యా, దేవుడే ఇచ్చాడు. ఏహో ఇల్లు కట్టించిన ఎట్లా, దాని కట్టబడి ప్రయాసం పెడతాం, దేవుడే ఇచ్చాడు. చాలామంది చెప్పుకుంటారు, ఏమనుకున్నావయ్యా 20 లక్షలు అయింది ఇల్లు, 25 లక్షలు అయింది ఇల్లు, ఆషామాషికి గాలే, ఎంత కష్టపడ్డారంటే రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడినా. పొలం విషయంలో నాకు 10 ఎకరాలు ఉన్నాయి, 15 ఎకరాలు ఉన్నాయి, లేదా 20 ఎకరాలు ఉన్నాయి, ఇవేం ఊరికే రాలే, రాత్రులు పగలు నిద్రాహారాలు మానేసింటే సంపాదించినయ్యా, ఊరికే రాలే, అంత ఆషామాషి అనకాకరి అని చెప్పి ఈ రకంగా మాట్లాడతాం తప్ప దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనం ఖచ్చితంగా దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడే దానికి తగ్గట్టుగా దేవుడు మనల్ని ఆశీర్వదించారు. సంసోన్ మొదట ఆ విధంగా అన్నాడు కదా, అని ఏమయ్యాడు తెలుసా, నీళ్లు దప్పిగా పడిపోయాడు. అయ్యో దప్పిగా అవుతుంది అని, నీళ్లు లేవే చచ్చిపోతానేమో అని భయం అయ్యి ఆ మాట నెక్స్ట్ తర్వాత ఆ మాట పలుకుతాడు. అప్పుడు మళ్ళీ దేవుని జ్ఞాపకం చేసుకొని, అయ్యా 1000 మందిని చంపడానికి బలం ఇచ్చిన నువ్వు, ఇలాంటి వాళ్ళ చావులలోని మరణాలలోని నా మరణం కూడా పెడితే ఎట్టయ్యా, నన్ను బతికించయ్యా అని చెప్పి మరలా దేవునికి మొరపెట్టాడు. అప్పుడు పలికే మాటలు, తర్వాత పలికే మాటలు దేవుని జ్ఞాపకం చేసుకుంటాడు సంసోన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం సంసోనులాగా ఫస్ట్ దేవుని జ్ఞాపకం చేసుకోకుండా, తర్వాత దెబ్బతిన్న తర్వాత ఏదో అపాయం వచ్చిన తర్వాత
తర్వాత మనం దేవుని జ్ఞాపకం చేసుకోవడం కన్నా దావీదులాగా మనం మొదటే దేవుని జ్ఞాపకం చేసుకోవడం మనకి ఎంతో ఆశీర్వాదకరం. మేము ఏమైనా దేవుని బిడ్డలారా, ఇంటి దగ్గర ఒక ఆయన ఎదురు చూస్తున్నాడు, ఎవరు తండ్రి ఎదురు చూస్తున్నాడు, ఎవరి కోసం? దావీదు కోసం, దావీదు తెచ్చే వార్త కోసం. ఇక్కడ యుద్ధం జరిగేటప్పుడు సౌలు ఎదురు చూస్తున్నాడు దేనికోసం? గెలుపు కోసం. గెలుస్తామా ఓడిపోతామా అన్న సందిగ్ధంలో సౌలు రాజు అన్నాడు, నా కొడుకు ఏమి పోయినాడే ఇంకా రాలేదని అక్కడున్న వాళ్ళు అన్నారు. అక్కడున్న సైనికులు ఏంటబ్బా ఇప్పుడు పరిస్థితి, మేము గెలుస్తామా ఓడిపోతామా, మాలో ఎవరు వస్తారు ముందుకు, లేకపోతే యుద్ధంగా యథావిధిగా అందరిలాగా జరిగినట్టుగానే జరుగుతుందా, ఏంటి పరిస్థితి? ఇలాంటి పరిస్థితుల్లో దావీదు ఇంటికి వెళ్ళాడే లేదా? ఒకవేళ ఇంటికి వెళ్తే ఎలా వెళ్ళాడు? దావీదు అన్నలో అంతేటి మాట్లాడినారు కదా, ఏ నువ్వు బాధ్యతలు నేను విరా, నువ్వు గర్విష్టివిరా, నీ హృదయం చెడ్డదిరా అన్నారు కదా. చివరికి వాళ్ళ నోటి ఏమొచ్చింది? సౌలరాజు ఏ పిల్లోని భయ్యా, నీ మీద నాకు నమ్మకాలు లేవన్నాడు. చివరికి ఆయన ఏమన్నాడు, ఏం జరుగుతుంది నెక్స్ట్, ఏం జరగబోతుంది అన్న విషయాన్ని తర్వాత దేవుడు అనుగ్రహిస్తే ఆ సందర్భంలో మన వాక్యాన్ని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించున్నాను. ఆమేన్.